फ्रेंड्स वेलकम टू आवर चैनल होमली लाइफस्टाइल ई रोज वीडियो लो नेन मी तो ओक पूजा व्लॉग ने अयिते शेयर चेसुकुंटुन्नानंडी सो ई पूजा व्लॉग लो फर्स्ट ओक गमनिक नेनैते ई मतंलोने उंडनी मत भेदाल वीडियोलु अयिते पोस्ट चेयट्लेदंडी सो इंट्लो पूज अयिते जरिगिंदी दान्नि ओक व्लॉग किंद शूट चेसि పోస్ట్ చేస్తున్నాను అంతేగాని మీరు కంపల్సరీ ఈ పూజ చేసుకోవాలి కానీ సో అటువంటి ఏమీ లేవు ఈ వీడియోలో జస్ట్ ఇంట్లో జరిగిన ఒక పూజ వ్లాగ్ కొంతమందికి పూజలు పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి వాళ్ళైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా చూస్తారు అండ్ ఇందుట్లో ఒకవేళ ఎవరికైతే ఈ పూజ అంటే ఇది ఆంజనేయ స్వామి వ్రతం అండి సో ఆంజనేయ స్వామి పూజ కానీ ఆంజనేయ స్వామి వ్రతం కానీ ఎవరికైనా చేయించుకోవాలి అని ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే మీరు వాళ్ళని సంప్రదించవచ్చు సో వాళ్ళ వీడియో అన్నది ముందుగానే ఒక క్లిప్ అయితే రికార్డ్ చేశాను సో పోస్ట్ చేస్తాను వాళ్ళది కూడా వాళ్ళు ఏంటంటే ఫ్రీగానే చేస్తారండి మీరు రూపాయి ఇచ్చినా 10 రూపాయలు ఇచ్చినా అసలు డబ్బులు ఇవ్వకపోయినా సరే వాళ్ళైతే వచ్చి మీరు కాల్ చేయగానే వాళ్ళైతే వచ్చి ఫ్రీగానే ఆంజనేయ స్వామి వ్రతం కానీ పూజ కానీ చేస్తారు సో అదంతా మీ ఇష్టం ఇంకా మీరు కావాలంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా చేయించుకోవాలని ఉంటుంది సో వాళ్ళు ఎవరైనా కావాలి అంటే వాళ్ళని సంప్రదించండి సో ఇంకెన్ కాల్స్ మరి వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది వ్లాగ్ శ్రీ 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 శ్రీదండి శ్రీమన్నారాయణ వారి మంగళాశాసనాలతో ఈ యొక్క ఇంటింట హనుమత్ వ్రతము అంటే ప్రతి ఇంట్లో ఆంజనేయస్వామి పూజ జరగాలనే సంకల్పంతో ప్రతి ఇంట్లో ఆంజనేయస్వామి పూజతో పాటు హనుమత్ వ్రతాన్ని కూడా చేస్తున్నాము ఇంటింట హనుమత్ వ్రతం అంటారు ఆంజనేయస్వామి వ్రతం కూడా ఉన్నది సత్యనారాయణ స్వామి వ్రతం మాదిరినే కనుక ప్రతి ఒక్కరూ ఆంజనేయస్వామి వ్రతాన్ని చేయించుకొని హనుమత్ స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా మరి మరి కోరుచున్నాము జై శ్రీమన్నారాయణ శ్రీ జయం అభయం సేవ సంస్థ ద్వారా హనుమత్ వ్రతాన్ని నిర్వహిస్తున్నాము మేము ఇందులో వచ్చేటటువంటిది ఏదైనా సరే ఇంత అంత అమౌంట్ అనేది ఉండదు మాకు డబ్బులు ఇచ్చినా వ్రతం చేస్తాము ఇవ్వకుండా వ్రతం చేయడమే మా సంకల్పం దాని ద్వారా స్వామివారి సేవ చేద్దామని ఇంటింటి హనుమత్ వ్రతాన్ని పెట్టాము ప్రతి ఇంట్లో ఆంజనేయ వ్రతాన్ని నిర్వహించుకోవడానికి అందరికి కూడా హనుమ దేవత కృపా కటాక్షం కలగాలని మరి మరి కోరుచున్నాము జై శ్రీమన్నారాయణ జై గుమ్మం దగ్గర ఈ విధంగా పువ్వులతో ఓం ఆకారం సో వాళ్ళకి నచ్చిన విధంగా డెకరేషన్ అయితే చేస్తారండి ఈ పూజలో అరటి మొక్కల్ని కూడా ఉపయోగిస్తారనమాట అంటే డెకరేషన్ కోసము మరి పంతులు గారు అయితే చెప్పారు అరటి మొక్కల్ని కూడా ఉపయోగించమని ఇంకా ఒక అరటి మొక్క మిగిలితే ఆ విధంగా గుమ్మం దగ్గర డెకరేషన్ చేస్తారు సింపుల్గా ఇంకా ఏంటి శ్రీరామనామం రాస్తున్నారు అనుకుంటున్నారా అది కూడా ఈ పూజలో భాగమేనండి ఈ తమలపాకుల మీద 150 తమలపాకులు ఎంతో కౌంట్ అయితే నాకు అంత సరిగ్గా తెలీదు సో అన్ని తమలపాకుల మీద ఈ విధంగా శ్రీరామనామం అనేది రాయాలన్నమాట రాశాక ఆ తర్వాత ఆ పూజలో వీటిని ఉపయోగిస్తారు సో ఎవరైనా రాయొచ్చండి శ్రీరామనామం అనేది సో ఇది ఆంజనేయ స్వామి పూజ కాబట్టి ఆయనకి శ్రీరామ అంటే ఇష్టం కాబట్టి ఈ విధంగా నామం అనేది ప్రతి ఆకు మీద చూశారు కదా ఇక్కడ కూర్చుని ఇంకా చాలామంది కూడా రాస్తున్నారు సో ఆంజనేయ స్వామి కుంకంతో ఈ విధంగా మొత్తం 150 ఆకులు అనుకుంటా సో వాటి మీద ఈ విధంగా రాయాలండి ప్రయామి ఆవహయామి ఆ సంస్మర్పయామి శ్రీ భగవన్ దేవతాభ్యో నమః ఈ విధంగా ఆంజనేయ స్వామి విగ్రహం అనేది ఒకటి ఉంటుందండి అది వాళ్ళే పంతులు గారే తెచ్చుకుంటారు సో దానికి ఈ విధంగా అభిషేకం అనేది జరుగుతుంది ఇలా పాలతోని పెరుగుతోని అలాగే పళ్ళు రసాలతోని కూడా అన్నిటితోని
అభిషేకమని జరుగుతుందండి. సో ఇది ఆంజనేయ స్వామి వ్రత పూజ అన్నమాట. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం ఎలా ఉంటుంది, వ్రతంలో సత్యనారాయణ కథ కూడా ఉంటుంది చూసారా, ఆ విధంగానే ఆంజనేయ స్వామి వ్రతము. సో ఆంజనేయ స్వామికి కూడా ఒక కథ అనేది ఉందండి. సో ఈ విధంగా వాళ్ళైతే పూజ అనేది జరిపిస్తారు. మీరైతే ఎటువంటి డబ్బులు వాళ్ళకేమీ పూజ చేయించినందుకు డబ్బులేమీ ఇవ్వక్కర్లేదు. అలాగని ఇదేమి ప్రమోషనల్ వీడియో అయితే కాదండి, జస్ట్ వాళ్ళైతే వచ్చి చేశారు. సో మా చుట్టాల ఇంట్లో జరిగిందనమాట అందుకని. సో అంటే వ్రతం అంటే కొత్తగా ఉంది, ఎప్పుడు వినలేని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో ఈ విధంగా ఉంటుంది అని చూపించడానికి, అలాగే వాళ్ళు ఫ్రీగా సేవ అనేది చేస్తున్నారు కాబట్టి నేను వీడియో తీసుకుంటాను, మీరు చెప్పగలరా అంటే చెప్పారు. వాళ్ళు ఏమి పెట్టమ్మా ఇదేమి చేయమ్మా అనేమి చెప్పలేదు, నేనే వాళ్ళని అడిగాను. సో ఈ విధంగా మనం ముందుగా శ్రీరామనామం అని రాసి ఉంచాం కదండి తమలపాకుల మీద. సో వాటిని అన్నిటినీ కూడా ఈ విధంగా పూజ చేస్తారన్నమాట. సో ఈ పూజ వ్రతము ఈ విధంగా ఉంటుందండి ఆంజనేయ స్వామిది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు కూడా బ్యానర్ మీద ఫోన్ నెంబర్లు చూశారు కదా, వాటిని సంప్రదించండి. సో చూసారు కదండి వీడియో, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఆ బ్యానర్లోనే కనిపిస్తున్నాయి, కావాలంటే కాల్ చేసి చేయించుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అప్పుడు వెంటనే నా వీడియోస్ పోస్ట్ అవగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి, మిస్ కాకుండా చూసేయచ్చు.